ప్రయత్నించండి ఎందుకంటే చాలా వీడియో సాంగ్స్ డౌన్లోడ్ చేసించాను ప్రతిరోజు కూడా మీకు కొత్త సాంగ్స్ అనేవి వస్తున్నాయి అంతకితం చిన్న చిన్న బిట్లే ఉండాయి మొత్తం అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోయినాయి ఇంకా వంశీ గారి మాత్రం 15 ఉన్నాయండి అవన్నీ కలిపి ఇదండి 32 GB అండి ఇది 32 GB అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఈ ఇవ్వటం ఇస్తాను ఇంకా 2 రోజుల్లో మొత్తం డౌన్లోడింగ్ అంతా అయిపోద్ది వంశీ గారి 30 సాంగ్స్ బీవోఐ వాళ్ళ యొక్క 40 సాంగ్స్ విజయ్ కుమారి ఆడియో జూక్ బాక్స్లారు ఆయన సాంగ్స్ 40 చాగల్ల ఆయన సత్యవేద సాగర్ గారి యొక్క 40 పాటలు జూక్ బాక్సులు సాల్మన్ సాంగ్స్ జూక్ బాక్సులు మొత్తం అన్నీ కూడా వేసేసాను డిబిడిహెచ్ బీబిటిహెచ్ ఎంబిడిహెచ్ పాటలు మొత్తం కూడా దీంట్లోనే వేసేస్తాను మీరు అది పెట్టుకుంటే ఒక సంవత్సరం వినొచ్చు రోజుకో మెసేజ్ రోజుకు 10 పాటలు చొప్పున వింటే 1 ఇయర్ వినొచ్చు అంత స్టోర్ చేసి దాంట్లో పెట్టేస్తున్నాను ఆ పెన్ డ్రైవ్ మీరు టీవీ పెట్టుకున్నారనుకోండి హెచ్డి క్వాలిటీలో డౌన్లోడ్ చేశాను ఖర్చు మొత్తం ప్రసాదే భరించుకున్నాడు అతను డేటాలోంచి లాగేసుకుని వాడేసుకుంటున్నాను సరేనండి అంటే అంటే నేను మీ మీద ఉద్దేశం చెడు ఉద్దేశంతో ఏం చెప్పట్లేదు పిల్లలు ఉన్నారు కాబట్టి అవ్వదు నేను కాదన్నా సాధ్యమైనంతవరకు కొంచెం తొందరగా వస్తే వీడియో సాంగ్స్ చూస్తే మన ఆత్మీయ జీవితం ఏమైందంటే బాగా అభివృద్ధి చెందిద్దని ఉద్దేశంతో చెప్తున్నాను ఈరోజు మీకు ముగింపు భాగం చెప్తానన్నాను కదండి పరలోకానికి క్రీస్తే ఏకైక మార్గమా పరలోకానికి క్రీస్తే ఏకైక మార్గము 100% గ్యారంటీ అంటే గ్యారంటీ ముగింపు భాగం ఏంటంటే 24వ భాగాన్ని ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను 24వ భాగం ఏంటంటే యేసుక్రీస్తు ఏమన్నాడు నేనే మార్గం అన్నాడు ముగింపు భాగం ఏంటంటే మనం నిలబడి ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి అంటే నేనే మార్గం అని చెప్పాలి అదేంటి మార్గం యేసుక్రీస్తు కదా మన మార్గం ఏంటి యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే చనిపోయి మరణించక ముందు నేనే మార్గం నేనే సత్యం ఎక్కడికి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పాడు కదా నేనే మార్గం అన్నాడు పరలోకానికి ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ముగింపు భాగంలో సువార్త చేస్తున్నా ఎవరికైనా దేవుని గురించి చెప్తున్నా నువ్వు పరలోకం వెళ్ళాలంటే నేనే మార్గం అని చెప్పగలవా అది అలా ఎవరు చెప్పారంటే పౌలు గారు బతుకుండంగా చెప్పేశాడు ఏమని నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతానయ్యా నా కోసం జీవి కిరీటం ఎదురు చూస్తూ ఉంది మీరేమన్నా కావాలి అంటే యేసుక్రీస్తు దా అక్కర్లేదు యేసుక్రీస్తు వెరీ గుడ్ నన్ను పోలి నడుచుకుంటే చాలు ఎవరైతే ఈ మాట చెప్పగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతారండి ఇది 24 భాగాల్లో మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్ళిపోతాను ఓకేనండి ధనవంతుడు మరణించిన తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం గారిని అడిగితే ఏం చెప్తాడు యేసుక్రీస్తు మార్గం అన్నారు కదా భవిష్యత్తులో యేసుక్రీస్తు వస్తాడు ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటే పరలోకానికి వెళ్ళిపోతామన్నాడా అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ మాట వింటే చాలు ఇక్కడ మనం ఉన్న మనం నుంచి చెప్తున్న మన మాట వింటే చాలు నన్ను నువ్వు నా మాట విని చక్కగా బాప్తీసం తీసుకుని దేవుని పంచే పరలోకానికి వెళ్ళిపోతాం ఇప్పుడు మార్గం ఎవరు యేసుక్రీస్తే మార్గం ఆ మార్గంలో ఉన్న మనమే మార్గం ఆ కొవ్వొత్తిని యేసుక్రీస్తు అనే కొవ్వొత్తిని మనం వెలిగించుకున్నాం మరి వెలిగించుకున్న మనమే మార్గమే కదండి మనం ఇంకొకళ్ళు వెలిగించి దాంట్లోనికి తీసుకురావాలి నేనే మార్గం అన్న యేసుక్రీస్తు ఈ పాఠం అటు ఇటుగా తెలిసిన వాళ్ళకి రివర్స్గా ఉంటుంది మీకు 24 భాగాలు అయ్యేటప్పటికి ఒక్కొక్కరికి మీకు వచ్చేస్తుంది చిట్ట చివరిలో ఏమనగలగాలండి మనం పౌలులాగా మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే నన్ను పోలు నడుచుకుంటే చాలంటే అంత జాగ్రత్త కలిగిన జీవితాన్ని మనం జీవించాలి జీవిస్తే పరలోకానికి మనం అందరం కూడా చేరిపోతాం మన పాఠాన్ని చెప్పుకుందాం ప్రసాద్ ఒకసారి ఆఫ్ చేసాను కరెక్ట్గా మనం అనుకున్న